మామిడి శివయ్య బిఏ వచ్చేసి ఓపెన్ సార్ నువ్వే కాపాడాలన్న చిన్నప్పుడు మీరే వచ్చి జరపకుండా మీకే ఓటేసాం మన్న కూడా. నా పేరు శివయ్య. జగనన్న గొర్రెలన్న పోయిన సంవత్సరం కూడా గొర్రెలన్నీ చచ్చిపోయి ఈ సంవత్సరం కూడా చంద్రేమో రాలేదన్న అన్న చనిపోయాడన్నా మధ్యలో చూడుతూ ఆవేశం. ఈరోజు ఈ కాలనీలో ఈ భగత్సింగ్ కాలనీలో ఈరోజు ఇక్కడికి రావడం కష్టాల్లో ఉన్నా కూడా బాధ ఈ మధ్యకాలంలోనే వచ్చినా కూడా శరీరం చిరుగబోతున్న ఆప్యాయత చూపిస్తా ఉన్నారు, ఆత్మీయతను పంచిపెడతా ఉన్నారు. ఈ అందుకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి ముందుగా శిరస్సు వచ్చి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన కార్యక్రమాల మీద ఏ రకంగా కలెక్టర్ గారు కలెక్టర్ గారి టీము ఏ రకంగా పలికారు, ఏ రకంగా స్పందించారు అని చెప్పి అందరినీ కూడా అడిగి ఒక్కొక్కరిని కూడా అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత దాదాపుగా 99% పరిశీలకు మందే ప్రతి ఒక్కరికి కూడా 2,000 రూపాయల డబ్బులు అందాయి. రేషన్ కూడా 25 కేజీలకు సంబంధించిన రేషన్ కూడా అంతే కూడా అందాయి అని చెప్పి కూడా అందరూ కూడా చాలా ఆప్యాయతగా చెప్పారు. నిజంగా ఇంత మంచి పనితీరు చూపిస్తా ఉన్న కలెక్టర్ కు మన తరఫు నుంచి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఎవరికైనా కూడా పొరపాటున కూడా ఎవరికైనా కూడా మిస్ అయిపోయిందంటే, పొరపాటున ఎక్కడో అక్కడో వెళ్ళిపోయి ఉంటే, ఇదే సచివాలయంలోనే సోషల్ ఆడిట్ కోసం పేటోలు పెట్టడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఎవరైనా మిస్ అయిపోయినా కూడా దయచేసి పేరు మీద అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టిన వెంటనే 5వ తారీఖు దాకా కూడా టైం ఉంది, అప్లికేషన్ మీరు పెట్టండి. దగ్గర ఉండి కలెక్టర్ గారు అన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా శాంక్షన్ అయ్యేట్టుగా కూడా చర్యలు తీసుకుంటాడు.
ఈ విషయాలన్నీ చెప్పడమే కాకుండా మరో ఇంపార్టెంట్ విషయం ఏమిటి అనంటే, ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం పెన్నా నదికి పొంగడం, ఇక్కడ బండ్స్ లేకపోవడం. ఈ బండ్లు లేకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితి ఇది రెండోసారి జరగడం అని చెప్పి కూడా, ఈ మధ్యకాలంలో రెండోసారి కూడా జరగడం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను, ఇక్కడ ఇదో పెన్నా నదిలోనే ఇక్కడే మేము వెళ్ళి బండ్ల పరిస్థితి కూడా గమనించాను. టోటల్ గా ఇక్కడ నుంచి ఇదంతా కూడా బండ్లు కట్టే దానికోసం 100 కోట్ల రూపాయల డబ్బులు కూడా శాంక్షన్ చేస్తామన్నది కాబట్టి, ఈ బండ్ల పని కూడా, ఈ బండ్లకు సంబంధించిన పనులు కూడా పండగైపోయిన వెంటనే శంకుస్థాపన చేసే కార్యక్రమాలు కూడా జరుగుతుంది. దానికి నేనే వస్తానని కూడా మళ్ళా ఈ సందర్భంగా కూడా చెప్తాను. ఖచ్చితంగా వచ్చి శంకుస్థాపన సంఘం బ్యారేజ్తో పాటు నెల్లూరు బ్యారేజ్, సంఘం బ్యారేజ్ రెండు బ్యారేజీలతో పాటు ఇది కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి మరొక్కసారి కూడా మళ్ళీ చెప్తాము. ఈ లోపల పెన్నెల ప్రక్రియ పూర్తి చేయమని చెప్పి కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా సోమసిల ఆక్రానికి సంబంధించి సోమసిలలో ఈ మధ్య వరదలు వచ్చినప్పుడు దెబ్బతిన్న పరిస్థితుల్లో ఆక్రాన్ సోమసిల ఆక్రానికి సంబంధించి దానికి సంబంధించి కూడా 120 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి. ఫౌండేషన్ స్టోన్ వేయడం కోసం పండగ అయిపోయిన తర్వాత నేనే వచ్చి ఆ రెండు బ్యారేజీలు, సంఘం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలు ఇనాగ్రేట్ చేయడమే కాకుండా ఈ రెండు పనులకు కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమాలు కూడా చేస్తాం. ఈ పనికి సంబంధించిన మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఏ ఒక్కరికైనా కూడా ఏ సమస్య ఉన్నా కూడా గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు వ్యవస్థను, వార్డు వాలంటీర్ వ్యవస్థను ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది అని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తూ, అవన్నీ కూడా మాకు చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. డిసెంబర్లో మళ్ళీ పూర్తిగా కూడా ఇంతవరకు మనం ప్రతి సందర్భంలోనూ ఏదైతే చెప్పామో, ఒకవేళ అక్కడో ఇక్కడో ఎవరైనా మిగిలిపోయి ఉంటే అప్లికేషన్ మీరు పెట్టుకోండి, మళ్ళీ వెరిఫై చేయించి మళ్ళీ మీ అందరికీ కూడా శాంక్షన్ చేయిస్తాను అని చెప్పి డిసెంబర్ నెల అంటే ఈ నెలలో అవన్నీ కూడా కంప్లీట్ అయితే పూర్తిగా పెండింగ్ లో ఉండేటివన్నీ కూడా పూర్తిగా పెండింగ్ లో కంప్లీట్ అవుతాయి. కాబట్టి డిసెంబర్ 1, జూన్ 1 ఈ 2 నెలల సంవత్సరానికి టైం ఇచ్చాం. అంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమానికి సంబంధించిన 6 నెలల్లో జరిగిన ప్రతి కార్యక్రమానికి సంబంధించిన పెండింగ్ జాబితాను ఎవరైనా తర్వాత పొరపాటున దొరకకపోయి అప్లికేషన్ పెట్టి పొరపాటున మిస్ అయిపోయి ఉన్న పరిస్థితిలో తర్వాత అప్లికేషన్ పెట్టమని చెప్పాం. పెట్టిన తర్వాత వెరిఫై చేయించి వాళ్ళకు కూడా ఖచ్చితంగా మిస్ కాకుండా ఇచ్చేయడానికి కోసం సంవత్సరానికి 2 సార్లు డిసెంబర్ 6 నెలలు జరిగిన దానికి చెప్పండి. సో ఈ 2 నెలలు ఖచ్చితంగా మన డిసెంబర్కి వస్తా ఉంది. ఎటువంటి పెండింగ్ నోటిఫికేషన్ దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే అది ఒకటి ఖచ్చితంగా చెప్పింది కూడా. థ్యాంక్ యూ.